అవినాష్ చెప్పుమ్మా. దగ్గర్లో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్లి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. జార్ఖండ్ లో తొలిదశ పోలింగ్ ముగిసింది. పోలింగ్ సరళిని పరిశీలించిన బీజేపీ ఆయా నియోజకవర్గాల్లో తామే గెలుస్తామనే ధీమాగా ఉందట. జేఎంఎం కాంగ్రెస్ కూటమిపై తప్పకుండా ఆధిపత్యం సాధిస్తామని బీజేపీ భావిస్తోందట. ఇందుకు బీజేపీ విశ్వాసానికి కారణం ఏంటి? తొలి విడత పోలింగ్లో బీజేపీ ఆధిపత్యం సాధిస్తుందా? జార్ఖండ్లో బుధవారం తొలిదశ పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 43 అసెంబ్లీ స్థానాలకు తొలిదశలో పోలింగ్ నిర్వహించారు. తొలిదశలో 66.48% మంది ఓటింగ్లో పాల్గొన్నట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. కాగా 2019లో ఈ నియోజకవర్గాల్లో కేవలం 63.9% పోలింగ్ మాత్రమే జరగడం విశేషం. అయితే పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలంగా ఉంటుందని, ప్రభుత్వ వ్యతిరేకత వల్లే ఎక్కువ మంది ఈసారి ఓట్లు వేశారని బీజేపీ అంచనా వేస్తోంది. తొలిదశలో జరిగిన 43 సీట్లలోని 14 నియోజకవర్గాలను చాలా కీలకంగా భావిస్తున్నారు. ఈ 14 సీట్లలో ఎవరు ఆధిపత్యం ప్రదర్శిస్తే వారికే జార్ఖండ్ పీఠం దక్కుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఈ 14 సీట్లలో 11 సీట్లు జేఎంఎం, 2 సీట్లు కాంగ్రెస్ గెలిచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాయి. అయితే ఈసారి ఇక్కడ పాగా వేయడానికి బీజేపీ తీవ్రంగా కష్టపడింది. తొలిదశ పోలింగ్ అనంతరం బీజేపీ నాయకులు చాలా ధీమాగా ఉన్నారట. 43 సీట్లకు గాను 33 సీట్లు తామే గెలుస్తామని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 2019లో జేఎంఎం కూటమి ఆధిపత్యం ప్రదర్శించిన 14 సీట్లలో ఈసారి బీజేపీ పాగా వేయబోతోందని చెబుతున్నారు. ఈ 14 సీట్లన్నీ రాష్ట్రంలోని కొల్హాన్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏ రాజకీయ కూటమి అయితే ఆధిపత్యం ప్రదర్శిస్తుందో జార్ఖండ్ అధికార పీఠం వారికే దక్కుతూ వచ్చింది. కొల్హాన్ ప్రాంతంలో భారీగా ఆదివాసీ, గిరిజన ఓటర్లున్నారు. వీరు వేసే ఓటింగ్ సరళిని బట్టే రాష్ట రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. తొలిదశలో ఈ ప్రాంతవాసులు కనుక ఒక కూటమి వైపు ఉన్నారని తెలిస్తే రెండో దశలో దాని ప్రభావం అధికంగా ఉంటుందట. ఆదివాసీలు ఎవరికి ఓటు వేస్తే మిగిలిన రాష్ట్రమంతా అటువైపే మొగ్గు చూపుతారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. చాలా కాలంగా కొల్హాన్ ప్రాంతంలో జేఎంఎం కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. దీన్ని బ్రేక్ చేయడానికి బీజేపీ సరికొత్త వ్యూహానికి తెరతీసింది. జేఎంఎంలో కీలక నేత మాజీ సీఎం చెంపై సోరేన్ను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. చెంపై సోరేన్ ప్రభావం కొల్హాన్లో ఎక్కువగా ఉంటుంది. ఆదివాసీ నాయకుడిగా చెంపైకు మంచి పేరుంది. ఇప్పుడు ఆయన బీజేపీలోనే ఉండడంతో తమకు కలిసి వచ్చిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అందుకే ఎంతో ధీమాగా 33 సీట్లు గెలుస్తామని ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా బీజేపీ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో అత్యధిక సీట్లు గెలుస్తామని ప్రచారం చేయడం ద్వారా రెండో దశలో పోలింగ్ జరిగే అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుందని, అందుకే వ్యూహాత్మకంగా ఈ ప్రచారాన్ని బీజేపీ నాయకులు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. జార్ఖండ్లోని కొల్హాన్ డివిజన్ను అన్ని రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తాయి. జార్ఖండ్ రాజకీయాల్లో ప్రముఖులుగా చెప్పబడే అర్జున్ ముండా, మధు కోడా, చెంపై సోరేన్, రఘుబర్ దాస్ వంటి నేతలు ఇక్కడి నుంచే గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి ఈ ప్రాంతంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక్కడ 43 సీట్లకు గాను 26 సీట్లు ఎస్సీ ఎస్టీలకే రిజర్వ్ చేయబడ్డాయి. ఆదివాసీలు, దళితులు ఎవరివైపు ఉంటే ఇక్కడ ఆ పార్టీ ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ కూటమి ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ ఆ వెంటనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం జేఎంఎం కాంగ్రెస్ కూటమి ఆధిపత్యం చాటి జార్ఖండ్లో అధికారంలోకొచ్చింది. ఈ ప్రాంత ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఒకలా, అసెంబ్లీ ఎన్నికల్లో మరోలా ఓట్లు వేస్తుంటారని విశ్లేషకులు చెబుతున్నారు. జార్ఖండ్లో 2019 లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లకు గాను 12 సీట్లలో బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకొచ్చేసరికి ఇక్కడి పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. జేఎంఎం 30 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగింది.
గతంలో ఎన్నికల్లో జేఎంఎం గెలిచిన 30 సీట్లలో 17 సీట్లు ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలు జరిగినవే. ఇక బీజేపీ గతంలో 25 సీట్లు గెలవగా అందులో 13 సీట్లు ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలున్నాయి. ఇక ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీనే ఆధిపత్యం ప్రదర్శించింది. తొలిదశలో ఎన్నికలు జరిగిన ప్రాంతంలో బీజేపీ అభ్యర్థులే ఎంపీలుగా గెలిచారు. అయితే విలక్షణమైన తీర్పునిచ్చే ఈ ప్రాంతవాసులు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారనేది చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో ఒకరికి, అసెంబ్లీ ఎన్నికల్లో మరొకరికి వేసే అలవాటు ఉన్న ఇక్కడి ఓటర్లు ఈసారి మాత్రం మాకే ఓటేశారని బీజేపీ నాయకులు అంటున్నారు. లోక్సభ, అసెంబ్లీ రెండింటిలో బీజేపీకి స్థానిక ఓటర్లు పట్టం కట్టారని, గతంలో 13 సీట్లే గెలిచినా ఈసారి మాత్రం 33 సీట్లతో విజయం సాధించబోతున్నామని ధీమాగా ఉన్నారు. జేఎంఎం ప్రభుత్వ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా బీజేపీని ఆదరించారని చెబుతున్నారు. అయితే జేఎంఎం కాంగ్రెస్ కూటమి మాత్రం గత ఎన్నికల ఫీట్ రిపీట్ అవుతుందని అంటోంది. లోక్సభలో బీజేపీకి వేసిన, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమి వైపే ఆదివాసీలు ఉన్నారని, గతంలో కంటే మరిన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామని చెబుతున్నారు. మరి ఈ రెండు కూటముల అంచనాల్లో ఎవరిది నిజమవుతుందో మరో 9 రోజుల్లో తేలిపోనుంది.